Good afternoon all. Already in previous class we are discussing about double entry system. What are the advantages of double entry system? So we are continuing that remaining advantages. One is comparative analysis. Okay. So comparative analysis under the system of accounting, the future course of action can be formulated by comparing income, expenditure, asset and liability of the current year with the last with that of the previous year. Ante previous year toti manam income ni expenditure ni asset ni liability ni annitni kuda manam comparison chesukochu. Dani manam comparative analysis antam. So ee comparative analysis cheyalante మనకు డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. డబుల్ ఎంట్రీ సిస్టమ్లో ఏమవుతుందంటే మనం ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, తర్వాత బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తాం. ఇవన్నీ ఏ ఇయర్కి ఆ ఇయర్ ప్రిపేర్ చేసి ఒక ఇయర్ స్టేట్మెంట్స్ తోటి ఇంకొక ఇయర్ స్టేట్మెంట్స్ మనం కంపారిజన్ చేస్తే మన కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటనేది మనం దీని ద్వారా అసెస్ చేసుకోవచ్చు అని చెబుతున్నాడు. తర్వాత ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్, తర్వాత నెక్స్ట్ పాయింట్ ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్. దీంట్లో ఏం చెప్తున్నాడు, అండర్ ది సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ద పిక్చర్ ఆఫ్ ఆల్ ఇన్కమ్స్ ఆర్ ప్రాఫిట్స్ ఈజ్ రిఫ్లెక్టెడ్. సో దీంట్లో మనకి ఆల్ ప్రాఫిట్స్ అండ్ ఆల్ ఇన్కమ్స్ అన్నీ మొత్తం ఇన్కమ్స్ కానివ్వండి ప్రాఫిట్స్ కానివ్వండి అన్నీ మొత్తం కంప్లీట్గా దీంట్లో రిఫ్లెక్ట్ అవ్వటం అనేది జరుగుతుంది. అంటే ప్రాఫిట్ ఇంక్రీజ్ అయిందా లేకపోతే తగ్గిందా ఇట్లాంటివన్నీ కూడా. సో ఎవ్రీథింగ్, సో అండర్ ది సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ద పిక్చర్ ఆఫ్ ఆల్ ఇన్కమ్స్ ఆర్ ప్రాఫిట్స్ ఆర్ రిఫ్లెక్టెడ్. దీంట్లో అకౌంటింగ్లో ఇన్కమ్స్ కానివ్వండి ప్రాఫిట్స్ కానివ్వండి అన్నీ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఆల్ ఇన్కమ్స్ ఆర్ ప్రాఫిట్స్. తర్వాత ఇట్ కెన్ బి ఐడెంటిఫైడ్ విచ్ ఐటమ్ ఈజ్ మోర్ ప్రాఫిటబుల్ ఫర్ ఏ బిజినెస్ కంపేరింగ్ ద ఐటమ్స్ రిలేటింగ్ టు ఏ ప్రాఫిట్ ఆఫ్ ద కరెంట్ ఇయర్ విత్ దట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. తర్వాత దీంట్లో మనకి ఏంటంటే ఇట్ కెన్ బి ఐడెంటిఫైడ్, దీంట్లో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు విచ్ ఐటమ్ ఈజ్ మోర్ ప్రాఫిటబుల్ ఫర్ ఏ బిజినెస్ కంపేరింగ్ ద ఐటమ్స్ రిలేటింగ్ టు ఏ ప్రాఫిట్ ఆఫ్ ద కరెంట్ ఇయర్ విత్ దట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. అంటే ప్రజెంట్ ఇయర్ తోటి ప్రీవియస్ ఇయర్ తోటి మనం కంపారిజన్ చేసుకోవటానికి ఇది ప్రాఫిటబిలిటీని కంపారిజన్ చేసుకోవడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది. అంటే ప్రాఫిట్ ఇంక్రీజ్ అయిందా లేకపోతే డిక్రీజ్ అయిందా, మొత్తం ఓవరాల్గా పిక్చర్ ఎంత ఏంటి అనేది మనకి తెలుస్తుంది. అంటే మనకి ఎంత ఇన్కమ్ వచ్చింది, దాని నుంచి ఎంత ప్రాఫిట్ మనం గెయిన్ చేసుకున్నాం, ఇవన్నీ కూడా మనకి క్లియర్గా రిఫ్లెక్ట్ అవ్వటం అనేది జరుగుతుంది. ఇన్ దిస్ వే అటెంప్ట్స్ కెన్ బి మేడ్ టు మేక్ మోర్ ప్రాఫిట్. దీంట్లో మనకి ఏమవుతుందంటే ప్రాఫిట్స్ అనేది పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎక్స్పెండిచర్ కంట్రోల్. సో ఎక్స్పెండిచర్ కంట్రోల్లో ఏం చెప్తున్నాడంటే త్రూ కంపారిటివ్ అనాలిసిస్ ఎక్స్పెండిచర్ మే బి కంట్రోల్డ్ బై కర్టైలింగ్ ఎక్స్పెన్సివ్ ఎక్స్పెండిచర్. సో దీంట్లో ఏం జరుగుతుందంటే త్రూ కంపారిటివ్ అనాలిసిస్, కంపారిటివ్ అనాలిసిస్ ద్వారా దీంట్లో ఏం జరుగుతుంది అని అంటే ఎక్స్పెండిచర్ మే బి కంట్రోల్డ్ బై కర్టైలింగ్ ఎక్స్పెన్సివ్ ఎక్స్పెండిచర్. సో ఎక్స్పెండిచర్ అనేది మనకి ఎక్కడ మనకి ఎక్కువ అవుతుంది మనం దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది మనం ఈ అనాలిసిస్ ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత సప్లై ఆఫ్ ఇన్ఫర్మేషన్. సప్లై ఆఫ్ ఇన్ఫర్మేషన్లో ఏం చెప్తున్నాడంటే దిస్ సిస్టమ్ హెల్ప్స్ రన్ ద బిజినెస్ ప్రాపర్లీ సప్లయింగ్ నెసరీ ఇన్ఫర్మేషన్ అండ్ స్టాటిస్టిక్స్ టు ద మేనేజ్మెంట్. దీంట్లో మనకి ఏంటంటే ఈ సిస్టంలో మనకు ఉన్నటువంటి హెల్ప్ ఏంటంటే మనకి ఏం హెల్ప్ చేస్తుందంటే బిజినెస్ ప్రాపర్లీ, దీంట్లో మనకి బిజినెస్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. తర్వాత సప్లయింగ్ నెసరీ ఇన్ఫర్మేషన్ అండ్ స్టాటిస్టిక్స్ టు ద మేనేజ్మెంట్, దీంట్లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా స్టాటిస్టిక్స్ టు ద మేనేజ్మెంట్ కావాల్సినటువంటి స్టాటిస్టిక్స్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది దీంట్లో సప్లై ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో తర్వాత జనరల్లీ యాక్సెప్టెడ్ మెథడ్. దీంట్లో మనకి ఏంటంటే ఇంకోటి నెక్స్ట్ జనరల్లీ యాక్సెప్టెడ్ మెథడ్. ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది జనరల్లీ యాక్సెప్టెడ్ మెథడ్, దీంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు, అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు దీన్ని. ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఈజ్ ఏ సైంటిఫిక్ మెథడ్ ఈజ్ ఏ జనరల్లీ యాక్సెప్టెడ్ సిస్టమ్. ఇది ఒక సైంటిఫిక్ సిస్టమ్ కాబట్టి జనరల్గా అందరూ యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. ద అకౌంట్స్ అండర్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ బికమ్ రిలయబుల్ అండ్ యాక్సెప్టబుల్ టు ఆల్ కన్సర్న్. సో ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్లో రికార్డ్ చేసినటువంటి మొత్తం కూడా ఏదైతే ఉందో అదంతా కూడా ఇట్ ఈస్ రిలయబుల్ అండ్ యాక్సెప్టబుల్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ, క్రెడిటార్స్ ఎక్సెట్రా. దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ కానివ్వండి, క్రెడిటార్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వీటిని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇవి నిజం అని చెప్పి నమ్మటం అనేది జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, వేరే డిపార్ట్మెంట్స్ కానివ్వండి. తర్వాత
ఎఫిషియన్సీ ఎవాల్యుయేషన్ ఆఫ్ బిజినెస్ కన్సర్న్. దీంట్లో మనకి ఇంకోటి ఏంటంటే మనం ఎఫిషియన్సీ ఎవాల్యుయేషన్ అనేది కూడా చేయొచ్చు. దీంతో అంటే ఏ స్థాయిలో మనకి బిజినెస్ ఎఫిషియెంట్గా రన్ అవుతుందా లేదా అనేది మనం దీనిలో చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత టైమ్లీ స్టెప్ ఫర్ కరెక్టింగ్ అకౌంటింగ్ ఎర్రర్స్. దీంట్లో అకౌంటింగ్ ఎర్రర్స్ని కరెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అది కూడా ఒక అడ్వాంటేజ్గా చెప్తున్నట్టు, టైమ్లీ సెటప్ ఫర్ కరెక్టింగ్ అకౌంటింగ్ ఎర్రర్స్. అకౌంటింగ్ ఎర్రర్స్ కెన్ ప్రాపర్లీ బి డిటెక్టెడ్. అకౌంటింగ్ ఎర్రర్స్ అనేవి మనకి ఏంటంటే ప్రాపర్గా డిఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో కెన్ ప్రాపర్లీ డిటెక్టెడ్. సో అకౌంటింగ్ ఎర్రర్స్ అనేది మనం ప్రాపర్గా డిటెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ టేకింగ్ నెసరీ మెజర్స్ ఫర్ కరెక్షన్ ఈజ్ పాసిబుల్ అండర్ ఏ WNTO సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. దీనిలో ఏంటంటే టేకింగ్ నెసరీ మెజర్స్ ఫర్ కరెక్షన్ ఈజ్ పాసిబుల్ అండర్ ఏ WNTO సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. దీనిలో మనకి ఏంటంటే పాసిబుల్ మెజర్స్ ఫర్ కన్సర్న్ కరెక్షన్ ఈజ్ పాసిబుల్ అండర్ ఏ WNTO సిస్టమ్. అంటే WNTO సిస్టమ్ అనేది ఏదైనా తప్పు చేస్తే మనం దాన్ని సవరించుకోవడానికి అవకాశం. ఎందుకంటే ఇక్కడ జనరల్గా ఏంటి, WNTO సిస్టంలో ఒక చోట ఒకే ట్రాన్జాక్షన్ రెండుసార్లు రికార్డ్ చేస్తాం కాబట్టి ఎక్కడో ఒక చోట రికార్డ్ అయినా కూడా మనకు రెండో చోట రికార్డ్ అవ్వతే మనం దాన్ని ఐడెంటిఫై చేసి పట్టుకోవచ్చు. అదే సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఆ ఛాన్స్ ఉండదు అది అనమాట. సో దట్ ఈస్ బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్టేజ్ ద ఎర్రర్స్ ఆఫ్ అకౌంటింగ్ కెన్ బి కరెక్టెడ్. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళబోయే ముందు మనం అకౌంట్స్ అనేది ఎక్కడ తప్పుందో మనం ఈజీగా ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. డెబిట్స్ క్రెడిట్స్ ఈక్వల్ అయితే కరెక్టే, డెబిట్స్ ఈక్వల్ క్రెడిట్స్ ఈక్వల్ కాకపోతే తప్పు ఉన్నట్టు, అంటే అది కరెక్ట్ మనకి ఎలానే మనం అసెస్ చేయలేం. సో అది కరెక్టింగ్ అకౌంటింగ్ ఎర్రర్స్ అనమాట. ఓకేనా, సో అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎర్రర్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేది కెన్ బి కరెక్టెడ్ అనేది మనకి నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళబోయే ముందు మనకి ఇది జరిగే ప్రక్రియ అనమాట. తర్వాత డిసడ్వాంటేజెస్ ఆర్ లిమిటేషన్స్ ఆఫ్ WNTO సిస్టమ్. దాంతోపాటుగా అడ్వాంటేజెస్తో పాటుగా కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా యాజ్ యూజువల్గా. సో ఆ డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. దానిలో ఫస్ట్ వన్, ఇంక్రీజ్డ్ సైజ్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. దీంతో మెయిన్గా మనకి ఏంటంటే లెంగ్దీ ప్రాసెస్, అంటే WNTO సిస్టంలో ప్రతిదాన్ని రెండుసార్లు రికార్డ్ చేయడం వల్ల మనకి బుక్స్ అనేది కూడా ఎక్కువ పడుతుందంటే. ఇప్పుడంటే పెద్దగా బుక్స్తో పని లేదు లేని అంత ఆన్లైన్లో జరిగిపోతుంది కాబట్టి ఎంత ఏదైనా బుక్ అనేది లేకుండా పని జరగదు కదా. సో ఆ ఇంక్రీజ్డ్ సైజ్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అదే ఇక్కడ చెప్తున్నాడు. అండర్ ద WNTO సిస్టమ్ ఎవ్రీ ట్రాన్జాక్షన్ ఇస్ రికార్డెడ్ ఆన్ 2 sides ఆఫ్ 2 accounts. అంటే ప్రతి ట్రాన్జాక్షన్ కూడా 2 accounts, అంటే ఒక అకౌంట్లో డెబిట్ వైపు రాసి ఇంకొక అకౌంట్లో క్రెడిట్ వైపు రాయాల్సి వస్తుంది. అండ్ ఇన్ 2 steps జనరల్ అండ్ లెడ్జర్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అంటే దీంట్లో జనరల్ సపరేట్గా మనం బయటికి చూపించాలి, అదే లెడ్జర్ అనేది కూడా బయటికి చూపించాల్సి ఉంటుంది. సో ఈ జనరల్ లెడ్జర్ అనేది మనకి 2 steps మనం చెప్పుకోవచ్చు. అకౌంటింగ్ బుక్స్లో మనకి 2 steps ఉండేవి. ఓకే, సో తర్వాత కాంప్లెక్సిటీ ఇన్ ద అకౌంటింగ్ ప్రాసెస్. సో కాంప్లెక్సిటీ ఇన్ ద అకౌంటింగ్ ప్రాసెస్ దీనిలో కూడా, అంటే అకౌంటింగ్ ప్రాసెస్ అనేది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది అంటున్నాడు. అది కూడా ఒక డిసడ్వాంటేజ్, అంటే కొంచెం క్లిష్టతరంగా ఉంటుంది అంటాడు. ఎందుకంటే ఇది కొంచెం మనకి ఎక్కడ క్రెడిట్ చేయాలి ఎక్కడ డెబిట్ చేయాలనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం అది బాగా ప్రాక్టీస్ చేస్తే అలవాటు అవుతుంది అనమాట. సో కాంప్లెక్సిటీ ఏరియాస్ ఇన్ ఫాలోయింగ్ రూల్స్. సో ఫాలోయింగ్ రూల్స్లో ఈ కాంప్లెక్సిటీ అనేది ఒకటి ప్రాబ్లం అయింది. సో అది కూడా ఒక ప్రాబ్లంగా అని చెప్పొచ్చు, కాంప్లెక్సిటీ ఇన్ ద అకౌంటింగ్ ప్రాసెస్. దానిలో కాంప్లెక్సిటీ అరైజెస్ ఇన్ ఫాలోయింగ్ రూల్స్ ప్రిన్సిపల్స్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్. ఓకేనా, సో కాంప్లెక్సిటీ అనేది మనకి ఏం చేద్దంటే, సో కాంప్లెక్సిటీ అరైజెస్ ఇన్ ఫాలోయింగ్ రూల్స్ ప్రిన్సిపల్స్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్. ఈ మూడింటి కోసం మనకి ఈ కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ అవుతున్నది. ఫర్ కీపింగ్ అకౌంట్స్ అండర్ ద WNTO సిస్టమ్. ఓకే, తర్వాత సో ఈ కాంప్లెక్సిటీ అనేది మనకి ఇక్కడ ఒక ప్రాబ్లంగా అవుతుంది, కీపింగ్ అకౌంట్స్ అండర్ ద WNTO సిస్టమ్. ఎందుకంటే ఇట్లా ఒకేదానికి సంబంధించి మనం చాలా చాలా రికార్డ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది, అది కూడా ఒక పెద్ద ప్రాబ్లంగా ఉంది. తర్వాత ఎక్స్పెన్సివ్ టైమ్ అండ్ లేబర్ కన్స్యూమింగ్. ఇది మేజర్గా ఏంటంటే ఎక్స్పెన్సివ్, కాస్ట్ చాలా ఎక్కువ, దాంతోపాటు టైం కూడా ఎక్కువ పట్టేస్తుంది. దాంతోపాటుగా ఇవన్నీ కూడా మనకి ఎక్స్పెన్స్ అనేది అయిపోతున్నాయి. ఎందుకంటే సిన్స్ ద అకౌంటింగ్ ప్రాసెస్ అండర్ ద WNTO సిస్టమ్ ఈజ్ ఎక్స్టెన్సివ్. సో WNTO సిస్టమ్ అనేది ఎక్స్టెన్సివ్, ఏ గుడ్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఆర్ టు బి కెప్ట్. దీంట్లో మెయిన్గా గుడ్ నెంబర్ ఆఫ్ బుక్స్ అంటే ఎక్కువ పుస్తకాలను ఉంచాల్సి వస్తుంది.
అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ అకౌంటింగ్ వర్క్. అదేవిధంగా ఎంప్లాయ్ ఈ అకౌంటింగ్ వర్క్ చేయడానికి ఎక్కువ సంఖ్యలో ఎంప్లాయీస్ అవసరం అవుతారు అన్నాడు. యాజ్ ఎ రిజల్ట్ ఇట్ రిక్వైర్స్ ఎనఫ్ లేబర్ టైమ్ అండ్ మనీ దేర్ ఫర్. సో దానిలో మనకేంటంటే యాజ్ ఎ రిజల్ట్ ఇట్ రిక్వైర్స్ రిజల్ట్ పరంగా చూస్తే ఇట్ రిక్వైర్స్ ఎనఫ్ లేబర్ టైమ్ అండ్ సో టైమ్ అండ్ మనీ. సో ఇక్కడ మనకేంటంటే ఇట్ రిక్వైర్స్ ఎనఫ్ లేబర్ టైమ్ అండ్ మనీ. దీనికి లేబర్ కావాలి, టైం కావాలి, మనీ కావాలి. మూడు ఉంటేనే పని జరుగుతుంది, ఏదో ఒకళ్ళు ఉంటే పని జరగదు కదా. దేర్ఫర్ ఇట్ బికమ్స్ ఇంపాసిబుల్ టు ఫాలో దిస్ సిస్టమ్ బై స్మాల్ బిజినెస్ కన్సర్న్స్. కాబట్టి ఇది స్మాల్ బిజినెస్ కన్సర్న్స్ ఫాలో అయ్యేటటువంటి పద్ధతి కాదు, ఇది స్మాల్ బిజినెస్ కన్సర్న్స్కి ఇది సూటబుల్ కాదు అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత సో ఏ ప్రాబ్లమ్ ఇన్ మెయింటైనింగ్ ద సీక్రెసీ. దాని తర్వాత నెక్స్ట్ దాంట్లోనే పాయింట్ ఏంటంటే ప్రాబ్లమ్ ఇన్ మెయింటైనింగ్ ద సీక్రెసీ. ఇక్కడ మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే బిజినెస్లో సీక్రెసీ మెయింటైన్ చేస్తారా లేదా ప్రాబ్లమ్ అనేది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. సో ఏ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ మెయింటైనింగ్ అకౌంట్స్ అండర్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్. డబుల్ ఎంట్రీ సిస్టంలో అకౌంట్స్ తయారు చేసిన వాటికి చాలామంది ఉంటారు, చాలామంది ఎంగేజ్ అయి ఉంటారు. సిన్స్ ద అకౌంటింగ్ ప్రాసెస్ ఈజ్ వెరీ వైడ్ అండ్ ఎక్స్టెన్సివ్, యాజ్ అ రిజల్ట్ ఏ ప్రాబ్లమ్ ఎరైజెస్ ఇన్ మెయింటైనింగ్ ద సీక్రసీ ఆఫ్ ద సీక్రసీ ఆఫ్ ద అకౌంట్స్. సో ఇక్కడ మనకేంటంటే మెయిన్గా యాజ్ అ రిజల్ట్ ఏ ప్రాబ్లమ్ ఎరైజెస్ ఇన్ మెయింటైనింగ్ ద సీక్రసీ ఆఫ్ ద అకౌంట్స్ ఆర్ బిజినెస్. ఓకే, సో త్రూ దేర్ అరైజ్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ మెయింటైనింగ్ అకౌంట్స్ అండర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ యాక్సెప్టబిలిటీ ఆర్ సో వైడ్ అండ్ కాంప్రహెన్సివ్ దట్ ఏ ప్రెజెంట్ ఏజ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఫీల్డ్ అకౌంట్స్ ఈజ్ కెప్ట్ అండర్ దిస్ సిస్టమ్. కాబట్టి దో దేర్ అరైజ్ సమ్ ప్రాబ్లమ్స్, దీంట్లో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి ఇన్ మెయింటైనింగ్ అకౌంట్స్ తప్పదు అండర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఇట్స్ అడ్వాంటేజ్ అండ్ యాక్సెప్టబిలిటీ ఆర్ సో వైడ్ అండ్ కాంప్రహెన్సివ్ దట్ ద ప్రెజెంట్ ఏజ్ ఈజ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఫీల్డ్ అకౌంట్స్ ఈజ్ కెప్ట్ అండర్ దిస్ సిస్టమ్. దీనివల్ల కొన్ని నష్టాలు ఉన్నప్పటికీ, దీనివల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికి మెయిన్గా దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఎక్కువ. ఇది మనకి చాలా ఈజీ ప్రాసెస్ కొంచెం అర్థం చేసుకుంటే. సో ఓకే, సో కాంప్రహెన్సివ్ దట్ ద ప్రజెంట్ ఏజ్ ఈజ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఫీల్డ్స్ అకౌంట్ ఈజ్ కెప్ట్ అండర్ దిస్ సిస్టమ్. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎక్కువ సంస్థలు ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్నే స్టాండర్డ్గా ఉపయోగించుకుంటాయి, స్టాండర్డ్ అకౌంటింగ్ సిస్టమ్గా ఉపయోగించుకుంటున్నారు. తర్వాత డిఫరెన్సెస్ బిట్వీన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్. సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్? ఓకే, సో ఇన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అయితే సో దాంట్లో ఫస్ట్ పాయింట్గా చెప్తా ఉన్నాడు చూడండి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తానంటే సింగిల్ ఎంట్రీ సిస్టంలో టెల్స్ అబౌట్ క్యాష్ డెటార్స్ అండ్ క్రెడిటార్స్ అండ్ క్యాష్ బ్యాలెన్సెస్ ఓన్లీ. దీంట్లో మనకి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఓన్లీ క్యాష్ డెటార్స్ అంటే మనకి మన దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళు, అదేవిధంగా క్రెడిటార్స్ మనకు అప్పులు ఇచ్చిన వాళ్ళు, అదేవిధంగా క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇవన్నీ కూడా మనం ఫిక్స్ చేసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనం డబుల్ ఎంట్రీ సిస్టంలో టెల్స్ అబౌట్ ఎవరీ బిజినెస్ ఫైనాన్షియల్ ఎంటిటీ. ఓకేనా, సో అది కేవలం ఫైనాన్షియల్ ఎంటిటీని మాత్రం తెలియజేస్తుంది. ఇట్ ఈస్ వర్స్ నాట్ ఏ కంప్లీట్ వన్. సో కాబట్టి అదొకటి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, టెల్స్ అబౌట్ ఎవరీ బిజినెస్ ఫైనాన్షియల్లీ ఎంటిటీ. సో ఫైనాన్షియల్ ఎంటిటీ అనేది ఎంతవరకు మనం సక్సెస్ అవుతాం అనే దాని మీద డిపెండ్ అవుతుంది. తర్వాత రికార్డ్స్ ట్రాన్జాక్షన్స్ రిలేటెడ్ టు బిజినెస్ ఓన్లీ. సో దీంట్లో కేవలం బిజినెస్తో రిలేటెడ్ ట్రాన్జాక్షన్స్ మాత్రమే ఎంటర్ చేయడం జరుగుతుంది. అదే డబుల్ ఎంట్రీ సిస్టంలో రికార్డ్స్ ఆల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ట్రాన్జాక్షన్స్, దీంట్లో అన్ని ట్రాన్జాక్షన్స్ని మనం రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఇన్కమ్ సిస్టమ్ ఆఫ్ రికార్డింగ్ దట్ ట్రాన్జాక్షన్స్. ఓకే, రికార్డింగ్ సారీ సో ఇన్కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ రికార్డింగ్ ద ట్రాన్జాక్షన్. దీంట్లో ఇన్కంప్లీట్ సిస్టమ్ ఉంటుంది సింగిల్ ఎంట్రీ అనే దాంట్లో. సింగిల్ ఎంట్రీలో
సో అంటే ఇన్కంప్లీట్గా ఉంటుంది ఇప్పుడు కూడా. తర్వాత కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్ ఇది డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే రెండు రాసినాం కాబట్టి ఇది కంప్లీట్ అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత క్యామ్ కెన్ ఈజీలీ రికార్డ్ ఫర్ ట్రాన్సాక్షన్స్ సో ఈజీలీ ట్రాక్ చేస్తారు. సో దీంట్లో ఏంటంటే కెన్ ఈజీలీ రికార్డ్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్, దీంట్లో మనం ఇక్కడ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ని ఈజీగా రికార్డ్ చేయొచ్చు. తర్వాత డిఫికల్ట్ టు రీడ్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్, దీంట్లో మోసపూరితమైనటువంటి వాటిని ఏదైనా మనం మనకి ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి దాంట్లో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. డిఫికల్ట్ టు రీడ్ రికార్డ్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసుకోవాలి, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటాయని చెబుతాను. తర్వాత హార్డ్ టు ఫైండ్ ఎర్రర్స్, దాని తర్వాత నెక్స్ట్ దీంట్లో మెయిన్ ఉన్నట్టు ప్రాబ్లం ఏంటంటే ఇంకోటి హార్డ్ టు ఫైండ్ ఎర్రర్స్, దీంట్లో మనకి మెయిన్గా అండ్ హార్డ్ టు ఫైండ్ ఎర్రర్స్ అని దీంట్లో మన ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది, కొంచెం క్లిష్టతరంగా ఉంటుంది, ఎందుకంటే మొత్తం చూసుకుంటూ రావాల్సిన పరిస్థితి ఉంది. అదే డబుల్ ఎంట్రీ సిస్టమ్లో ఈజీ టు ఐడెంటిఫై ఎర్రర్స్, దీంట్లో మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ చూసుకోవచ్చు. తర్వాత పర్సన్స్ అకౌంట్స్ అండ్ క్యాష్ అకౌంట్స్ ఆర్ ఇంక్లూడెడ్, దీంట్లో మనకి పర్సన్స్ అకౌంట్స్ క్యాష్ అకౌంట్స్ అనేవి కూడా ఉంటాయి. తర్వాత ఆల్ అకౌంట్స్ ఆర్ కన్సిడరబుల్, దీంట్లో మనం అన్ని అకౌంట్స్ని కన్సిడర్ చేస్తారు. తర్వాత యాక్సెప్టెడ్ బై ట్రాన్సాక్షన్ డిపార్ట్మెంట్ నాట్ లిక్విడిటీ, సో దీంట్లో మనకి ఏంటంటే నాట్ యాక్సెప్టెడ్ బై ట్రాన్సాక్షన్ డిపార్ట్మెంట్, దీన్ని సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఉండే ట్యాక్స్ డిపార్ట్మెంట్ కన్సిడర్ చేయదు. తర్వాత యాక్సెప్టెడ్ బై ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్ మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత టేక్స్ లాట్ ఆఫ్ టైం క్యాలిక్యులేషన్ ప్రాఫిట్ ఆర్ లాస్, దీంట్లో మనం ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవడానికి చాలా టైం పెట్టేస్తుంది, అదే మనం అక్కడికి వెళ్ళి మనం ప్రాక్టీస్ చేసుకుంటే సింపుల్గానే అయిపోతుంది. సో ఈజీ టు క్యాలిక్యులేట్ ప్రాఫిట్ ఆర్ లాస్, దీంట్లో కానీ ప్రాఫిట్ ఆర్ లాస్ని క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీగా చెప్తున్నాడు. సో అదొకటి మనం ఈజీ టు క్యాలిక్యులేట్ ప్రాఫిట్ ఆర్ లాస్, దీంట్లో మనం ప్రాఫిట్ ఆర్ లాస్ని కూడా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంది. దీంట్లో కానీ టేక్స్ లాట్ ఆఫ్ టైం క్యాలిక్యులేషన్ ప్రాఫిట్ ఆర్ లాస్, దీంట్లో ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవడానికి చాలా టైం పడుతుంది అని చెప్పుకుంటాను. తర్వాత కంటిన్యూషన్ సూటబుల్ ఫర్ స్మాల్ బిజినెసెస్, సో ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది చిన్న చిన్న వ్యాపార సంస్థలకు సూటబుల్గా ఉంటుంది, అదే డబుల్ ఎంట్రీ సిస్టంలో సూటబుల్ టు ఆల్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్, ప్రతి బిజినెస్ కూడా ఇది అవసరం అవుతుంది. తర్వాత కాస్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, దీంట్లో ఎంత కాస్ట్ జరిగింది ఏంటి అనేది సో ఇట్స్ డజంట్ మ్యాటర్, సో కాస్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. తర్వాత కాస్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఇది రిక్వైర్డ్, దీంట్లో కాస్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఇది ఇక్కడ రిక్వైర్డ్గా చెబుతా ఉన్నాడు. తర్వాత సో తర్వాత కాస్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఇది రిక్వైర్డ్, తర్వాత కాస్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఇస్ నాట్ రిక్వైర్డ్, ఓకే. తర్వాత రీకన్సిలేషన్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నాట్ పాసిబుల్, సో దట్ ఈజ్ ఆల్సో అనదర్ థింగ్, రికన్సిలేషన్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నాట్ పాసిబుల్, సో రికన్సిలేషన్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ పాసిబుల్, రికన్సిలేషన్ సో రీకన్సిలేషన్ ఆఫ్ అకౌంట్స్ ఇది నాట్ పాసిబుల్, దీంట్లో మనకి అకౌంట్స్ అనేది రీకన్సిలేషన్ అనేది పాసిబుల్ కాదు సింగిల్ ఎంట్రీలో, అదే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అయితే రీకన్సిలేషన్ ఆఫ్ అకౌంట్ ఈజ్ పాసిబుల్, అది ఉండే అవకాశం. తర్వాత స్పెషల్ నాలెడ్జ్ ఈజ్ నాట్, దీంట్లో స్పెషల్ నాలెడ్జ్ అనేది ఏమి ఉండదు కానీ దీంట్లో స్పెషల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. తర్వాత ఓకే, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ కెన్ నాట్ బి ప్రిపేర్డ్, దీంట్లో ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేయలేం. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ కెన్ బి ప్రిపేర్డ్ కానీ డబుల్ ఎంట్రీ సిస్టమ్లో ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేయొచ్చు. తర్వాత నాట్ సూటబుల్ ఫర్ ట్యాక్స్ పర్పస్, ఇది ట్యాక్స్ పర్పస్గా సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది పనికిరాదు, ఓన్లీ డబుల్ ఎంట్రీ సిస్టమ్ పనికి వస్తుంది, సో ట్రయల్ బ్యాలెన్స్ కెన్ బి ప్రిపేర్డ్. తర్వాత డిఫికల్ట్ టు ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, సో డిఫికల్ట్ అంటున్నాడు కానీ ఈజీ టు ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. తర్వాత డిఫికల్ట్ టు టెల్ అబౌట్ ఫైనాన్షియల్ పొజిషన్, సో కెన్ ఈజీలీ టెల్ అబౌట్ ఫైనాన్షియల్ పొజిషన్, ఓకే. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ బిజినెస్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ అకౌంట్స్, సో క్లాసిఫికేషన్ అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్, క్లాసిఫికేషన్ ఆఫ్ బిజినెస్. సో దానిలో ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ దీస్ కేటగిరీస్, మనం అన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని చూస్తే కనుక వాటిల్లో మనకి
వాటిని కింద రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది బేస్డ్ అపాన్ ద ట్రాన్సాక్షన్. దాంట్లో మొదటిది దోజ్ రిలేటింగ్ టు పర్సన్స్, ఫస్ట్ పర్సన్స్కి పర్సన్స్ ఎవరు రిలేట్ అవుతున్నారో రిలేటింగ్ టు ద పర్సన్స్. రెండో కేటగిరీ దోజ్ రిలేటింగ్ టు ప్రాపర్టీ, ప్రాపర్టీకి రిలేటెడ్ అన్నీ ఒకటి గ్రూప్గా, తర్వాత స్మాల్ గ్రూప్గా ఇంకో పార్టీని కలుపుకోవచ్చు. ఓకేనా? సో అదొకటి మనకి అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, సో దోజ్ రిలేటింగ్ టు పర్సన్స్ అండ్ దోజ్ రిలేటింగ్ టు ప్రాపర్టీ అండ్ దోజ్ రిలేటింగ్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. దానిలో దస్ త్రీ క్లాసెస్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ మెయింటైన్డ్ ఫర్ రికార్డింగ్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సో మనకి త్రీ క్లాసెస్ అనేవి మనం చూసుకుంటాం కదా, త్రీ క్లాసెస్ ఆఫ్ అకౌంట్స్ అనేవి మనకు ఉన్నాయి, మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దానిలో మొట్టమొదటిది పర్సనల్ అకౌంట్స్, రెండవది రియల్ అకౌంట్స్, మూడవది నామినల్ అకౌంట్స్. సో ఏంటంటే జనరల్గా ఓకే, సో పర్సనల్ అకౌంట్లో చూస్తే పర్సనల్ అకౌంట్స్ అనేవి మనకేంటి, ఇండివిజువల్గా ఇండివిజువల్కి సంబంధించింది పర్సనల్ అకౌంట్, వ్యక్తిగత ఖాతా అంటారు. సో దస్ త్రీ క్లాసెస్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ మెయింటైన్డ్ ఫర్ రికార్డింగ్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ దే ఆర్ ఫస్ట్ వన్ ఈజ్ పర్సనల్ అకౌంట్, సెకండ్ వన్ ఈజ్ రియల్ అకౌంట్, థర్డ్ వన్ ఈజ్ నామినల్ అకౌంట్స్. ఓకేనా? సో తర్వాత దాంట్లో చూస్తే పర్సనల్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్స్లో చూస్తే కనుక సో పర్సనల్ అకౌంట్లో ఏం చెప్తున్నారంటే వ్యక్తిగత కదండి, పూర్తిగా వ్యక్తికి సంబంధించింది, ఒక వ్యక్తి ఎక్స్ అనే ఒక వ్యక్తికి సంబంధించింది మనకి పర్సనల్ అకౌంట్ అవుతుంది. అకౌంట్స్ విచ్ ఆర్ ట్రాన్సాక్షన్స్ విత్ పర్సన్స్ ఆర్ కాల్డ్ పర్సనల్ అకౌంట్స్. అంటే ఏ అకౌంట్ తోటే డైరెక్ట్ పర్సనల్ అకౌంట్ అనేది అతను ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తూ ఉంటాడు, దాన్ని మనం పర్సనల్ అకౌంట్ అని చెప్పి చెబుతాం. తర్వాత సెపరేట్ ఎలిమినేట్ ఆఫ్, సో ఏ సపరేట్ అకౌంట్ విచ్ ఆర్ ట్రాన్సాక్షన్స్ విత్ పర్సన్స్ ఆర్ కాల్డ్ పర్సనల్ అకౌంట్స్. సో ఓకే, తర్వాత ఏ సపరేట్ అకౌంట్ ఈస్ కెప్ట్ ఆన్ ద నేమ్ ఆఫ్ ఈచ్ పర్సన్ ఫర్ రికార్డింగ్ ద బెనిఫిట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆర్ గివెన్ టు ద పర్సన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ డీలింగ్ విత్ హిమ్. సో దీంట్లో మన సెపరేట్ అకౌంట్ ఈస్ కెప్ట్, మనం ఏం చెప్తున్నాంటే సెపరేట్ అకౌంట్ ఈస్ కెప్ట్ ఆన్ ద నేమ్ ఆఫ్ ఈచ్ పర్సన్ ఫర్ రికార్డింగ్ ద బెనిఫిట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆర్ గివెన్ టు ద పర్సన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ డీలింగ్స్ విత్ హిమ్. సో ఒక సెపరేట్ అకౌంట్ అనేది మనం కనుక చూసుకుంటే దట్ ఈస్ కెప్ట్ ఆన్ ద సేమ్ నేమ్ ఆఫ్ ఈచ్ పర్సన్ ఫర్ రికార్డింగ్ ప్రతి పర్సన్ మీద పేరు పెడితే ఎవరైతే ఎంతమంది అవుతుందో అంతమంది పేర్ల మీద మనం ఒక పర్సన్ అకౌంట్ అనేది మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని మనం రికార్డ్, దాంట్లో అన్ని ట్రాన్సాక్షన్స్, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అతను మనం ఏమైనా ఇస్తే మనం ఇచ్చినవి రాస్తాం, అతని దగ్గర నుంచి మనం ఏమైనా తీసుకుంటే తీసినవి కూడా మనం రాసుకుంటూ ఉంటాం. ఆర్ గివెన్ టు ద పర్సన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ డీలింగ్ విత్ హిమ్. సో అతను తనకు సంబంధించిన అన్ని విషయాలను డీల్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణాస్ అకౌంట్, గోపాల్స్ అకౌంట్, ఎస్బీఐ అకౌంట్, నాగార్జున ఫైనాన్స్ లిమిటెడ్ అకౌంట్ అండ్ ఓబుల్ రెడ్డి అండ్ సన్స్ అకౌంట్ అండ్ హెచ్ఎంటీ లిమిటెడ్ అండ్ ఏసీ హెచ్ఎంటీ లిమిటెడ్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ అండ్ డ్రాయింగ్స్ అకౌంట్, దీస్ ఆర్ ఆల్ ద పర్సనల్ అకౌంట్స్. ఓకే, సో దీన్ని మనం తెలుగులో వ్యక్తిగత ఖాతా అని చెప్పి పిలుస్తాం, పర్సనల్ అకౌంట్ అంటే. తర్వాత రెండవది నా రియల్ అకౌంట్. సో రియల్ అకౌంట్ మీన్స్ ద అకౌంట్స్ విచ్ సో రియల్ అకౌంట్స్ అనేది చూస్తే కనుక దీన్ని మనం తెలుగులో వాస్తవిక ఖాతా అంటారండి. ద అకౌంట్స్ రిలేటింగ్ టు ప్రాపర్టీస్ ఆర్ ఎసెట్స్ ఆర్ నోన్ యాజ్ రియల్ అకౌంట్స్. సో ప్రాపర్టీస్ కానివ్వండి, తర్వాత అసెట్స్ కానివ్వండి, వీటన్నిటి కూడా మనం సో రియల్ అకౌంట్స్ కానీ చెప్పుకోవచ్చు. ఏదర్ ప్రాపర్టీస్ ఆర్ అసెట్స్, ఎవరీ బిజినెస్ నీడ్స్ అసెట్స్ సచ్ యాజ్ మెషినరీ, ఫర్నిచర్ ఎక్సెట్రా. ప్రతి బిజినెస్కి మెషినరీ, ఫర్నిచర్ అనేది కామన్గానే ఉంటుంది. తర్వాత ఫర్ రన్నింగ్ ఇట్స్ యాక్టివిటీస్, సో మనం రన్నింగ్ యాక్టివిటీస్ మనం ఫర్నిచర్ అంటే మనం ఇవన్నీ కూడా ఎందుకు రన్నింగ్ యాక్టివిటీస్ అనేది రన్ అవ్వటానికి, అంతే కదా, వర్క్నే కాదు కదా. తర్వాత సపరేట్ అకౌంట్ ఈజ్ మెయింటైన్డ్ ఫర్ ఈచ్ అసెట్ ఓన్డ్ బై ద బిజినెస్. ఓకే, సో ఏ సపరేట్ కంట్రోల్, దానికి ఒక కంట్రోల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏ సపరేట్ అకౌంట్ ఈజ్ మెయింటైన్డ్ ఫర్ ఈచ్ అసెట్ ఓన్డ్ బై ద బిజినెస్, దానికి సంబంధించి ఒక సపరేట్ అకౌంట్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది, దాన్ని మనం రియల్ అకౌంట్ అని చెప్పి చెప్తాం. తర్వాత మూడవది ఓకే, సో అది రియల్ అకౌంట్ అంటే. సో సపరేట్ అకౌంట్ ఈజ్ మెయింటైన్డ్ ఫర్ ఈచ్ అసెట్ ఓన్డ్ బై బిజినెస్, దాని క్యాష్ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్, బిల్డింగ్ అకౌంట్ అండ్ మిషనరీ అకౌంట్ ఎక్సెట్రా. ఓకే,
తర్వాత నామినల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ నామమాత్ర ఖాతా, తెలుగులో ఏమంటారు నామమాత్ర ఖాతా అంటారు. సో నామినల్ అకౌంట్స్లో ఏం చెబుతున్నాను అంటే అకౌంట్స్ రిలేటింగ్ టు ఎక్స్పెన్సెస్ లాసెస్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ నోన్ యాజ్ నామినల్ అకౌంట్స్. సో అకౌంట్స్ ఏవైతున్నా దానికి సంబంధించినటువంటి పది రూప. సో ఎక్స్పెన్సెస్ కానివ్వండి, లాసెస్ కానివ్వండి, తర్వాత ఇన్కమ్స్ కానివ్వండి, తర్వాత గెయిన్స్ కానివ్వండి, దీస్ ఆర్ ఆల్ షోన్ యాజ్ ఇంట్రా వేరియన్స్. ఓకే, సో దాన్ని మనం ఇంటర్ఫీరియన్స్ అని చెప్పి అనొచ్చు. సో అది కరెక్ట్ కాదు. సో కరెక్ట్ నామినల్ అకౌంట్స్లో ఏం చదువుతున్నట్టు అకౌంట్స్ రిలేటెడ్ టు ఎక్స్పెన్సెస్, ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఖర్చులు లాసెస్ కానివ్వండి, నష్టం ఇన్కమ్ ఆదాయం కానివ్వండి, గెయిన్స్ ఆదాయం కానివ్వండి, ఆర్ నోన్ యాజ్ నామినల్ అకౌంట్స్. ఇవన్నీ కూడా నామినల్ అకౌంట్స్గా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత సెపరేట్ అకౌంట్ ఈజ్ మెయింటైన్ ఫర్ ఈచ్ ఐటమ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ లాసెస్ ఇన్కమ్ ఆర్ గెయిన్. తర్వాత ఇన్కమ్కి ఒక అకౌంట్, లాస్కి ఒక అకౌంట్, గెయిన్స్కి ఒక అకౌంట్ మనం చూపించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఎగ్జాంపుల్ చూస్తే కనుక శాలరీస్ అకౌంట్, అకౌంట్స్లో శాలరీస్ అకౌంట్స్ అనేది మనకి మేజర్గా ఎఫెక్ట్ అయ్యేది. సో అకౌంట్స్ రిలేటింగ్ టు ఎక్స్పెన్సెస్ లాసెస్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ నోన్ యాజ్ నామినల్ అకౌంట్. సో నార్మల్గా ఎక్స్పెన్సెస్ కానివ్వండి, లాసెస్ కానివ్వండి, ఇన్కమ్స్ కానివ్వండి, గెయిన్స్ కానివ్వండి, దీస్ అన్నింటినీ కలిపి మనం నామినల్ అకౌంట్స్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. సెపరేట్ అకౌంట్ ఈజ్ మెయింటైన్ ఫర్ ఈచ్ ఐటమ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. ప్రతి ఐటమ్కి ఒక సపరేట్ అకౌంట్ అనేది దాన్ని మనం మెయింటైన్ చేస్తాం. లాస్ కానివ్వండి, ఇన్కమ్ కానివ్వండి, గెయిన్ కానివ్వండి, గ్రోత్ కానివ్వండి, ఇవన్నీ కూడా. నామినల్ అకౌంట్లో మనకి ఏం చెప్తున్నాడంటే, సో అంటే మనకి అయ్యే ఖర్చులు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి దీంట్లో నామినల్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. సో అకౌంట్స్ రిలేటింగ్ టు ఎక్స్పెన్సెస్ లాసెస్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ నోన్ యాజ్ నామినల్ అకౌంట్స్. సో మనకి అయ్యేటటువంటి, మనకు వచ్చే అయ్యేటటువంటి ఖర్చులు కానివ్వండి, మనకు వచ్చినటువంటి నష్టాలు కానివ్వండి, అదేవిధంగా మనకి వచ్చినటువంటి లాభం కానివ్వండి, మనకు వచ్చినటువంటి ఆదాయం కానివ్వండి, ఇవన్నీ కూడా నామినల్ అకౌంట్లో చెప్తారు. ఏ సెపరేట్ అకౌంట్ ఈజ్ మెయింటైన్ ఫర్ ఈచ్ ఐటమ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ లాసెస్ ఇన్కమ్స్ ఆర్ గెయిన్. ప్రతిదానికి ఒక సెపరేట్ అకౌంట్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ శాలరీస్ అకౌంట్, స్టేషనరీస్ అకౌంట్, వేజెస్ అకౌంట్, పోస్టేజెస్ అకౌంట్, కమిషన్ అకౌంట్, ఇంట్రెస్ట్ అకౌంట్, పర్చేజెస్ అకౌంట్, రెంట్ అకౌంట్, డిస్కౌంట్ అకౌంట్, కమిషన్ రిసీవ్డ్ అకౌంట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్, రెంట్ రిసీవ్డ్ అకౌంట్, డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. దీస్ ఆర్ ఆల్ ద నామినల్ అకౌంట్స్. ఓకే, తర్వాత బిఫోర్ రికార్డింగ్ ఏ ట్రాన్సాక్షన్ ఇట్ ఈస్ నెసరీ టు ఫైండ్ అవుట్ విచ్ ఆఫ్ ద అకౌంట్స్ ఈజ్ టు బి డెబిటెడ్ అండ్ విచ్ ఈస్ టు బి క్రెడిటెడ్. సో మనం అకౌంట్స్ అనేదాన్ని మనం రికార్డింగ్ అనేది స్టార్ట్ చేయబోయే ముందు ట్రాన్సాక్షన్స్ని, ఇట్ ఈస్ నెసరీ టు ఫైండ్ అవుట్ విచ్ ఆఫ్ ద అకౌంట్స్ ఈజ్ టు బి డెబిటెడ్ అండ్ విచ్ ఈస్ టు బి క్రెడిటెడ్. మనం ఒక ఎంట్రీ రాయబోయే ముందు మనం ఏ అకౌంట్ని డెబిట్ చేయాలి, ఏ అకౌంట్ని క్రెడిట్ చేయాలనేది మనకు ఒక క్లారిటీ అనేది ఉండాలి. ద ఫాలోయింగ్ 3 డిఫరెంట్ రూల్స్ హ్యావ్ బీన్ లెయిడ్ డౌన్ ఫర్ ద 3 క్లాసెస్ ఆఫ్ అకౌంట్స్. సో మనం కింద మనకి ఒక్కొక్క అకౌంట్కి ఒక్కొక్క రూల్ అనేది మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఆ రూల్ని మనం 100% మనం పక్కాగా ఫాలో అవ్వాలి. సో అది 80% కూడా మనం నెగ్లిజెన్సీ ఉండకూడదు, అంటే నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకంటే మనం ఒక్క ఎంట్రీని రాంగ్ చేసినా కూడా దానివల్ల ఏమవుతుందంటే డెబిట్ని క్రెడిట్ చేసినా, క్రెడిట్ డెబిట్ చేసినా మనకు ఆటోమేటిక్గా మొత్తం తేడా వచ్చేస్తుంది ఓవరాల్గా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎవరిని డెబిట్ చేయాలి, ఎవరిని క్రెడిట్ చేయాలి అనేది మనకి రూల్స్ అనేది చెప్పడం జరిగింది, రూల్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ ఫ్రేమ్ చేసిన రూల్స్కి అనుగుణంగా మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దానికి ఒక రూల్ పెట్టారు, పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్కి ఏమంటున్నాడు, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అంటే ఇచ్చిన వాడిని డెబిట్ చేయమంటున్నాడు, సారీ రిసీవర్ తీసుకున్న వాడిని డెబిట్ చేయమంటున్నాడు, ఇచ్చిన వాడిని క్రెడిట్ చేయమంటున్నాడు. అంటే మనం అంటే ఇక్కడ సంస్థను దృష్టిలో పెట్టుకోవాలి. అంటే నేను అంటే నువ్వు అనుకోకూడదు, సంస్థ అనుకోవాలి. సంస్థని మనం అనుకోవాలి. అంటే సంస్థకి ఎవరైనా ఏమైనా ఇస్తే అతన్ని క్రెడిట్ చేయాలి. అదేవిధంగా వ్యాపారానికి ఎవరు ఏదైనా ఇబ్బందిగా ఉంటే అప్పుడు డెబిట్ కావాలి. ఓకే, సో అంటే రిసీవర్ అయితేనే డెబిట్ చేస్తున్నాం, గివర్ అయితేనే క్రెడిట్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, అంటే మన దగ్గర నుంచి తీసుకున్నవాడు డెబిట్ అవుతున్నాడు, మనకి ఇస్తున్నవాడు క్రెడిట్ అవుతున్నాడు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో ఇవి మీరు యొక్క కంఠపాఠంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ యూనిట్ నుంచి ప్రాబ్లం వస్తే మెయిన్గా మనకి ఈ జర్నల్ ఎంట్రీస్ అడుగుతున్నాడు. ఓకేనా? సో డైరెక్ట్ ప్రాబ్లం 5 నిమిషాలు పట్టదు. మనకి ఈ రూల్స్ గుర్తుపెట్టుకుంటే మనం 5 నిమిషాల్లో
ఎంట్రీస్ అన్ని రాసి పక్కన పెట్టేయచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ రూల్ చదువుతున్నాడు. అంటే మనకు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని క్రెడిట్ చేయండి, మన దగ్గర నుంచి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని డెబిట్ చేయండి. ఓకేనా, సో క్లియర్, గుర్తుపెట్టుకోండి. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, దాని పర్సనల్ అకౌంట్ అంటాం. తర్వాత రెండవది రియల్ అకౌంట్. రియల్ అకౌంట్లో ఏం చెప్తున్నాడు, వెన్ అసెట్ ఈస్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్ అకౌంట్ ఆఫ్ దట్ అసెట్ ఈస్ టు బి డెబిటెడ్. మన సంస్థలోకి ఏదైనా అసెట్ వస్తే, ఆస్తి అనేది కనుక వస్తే బిజినెస్లోకి, దాన్ని మనం ఏం చేయాలి, అసెట్ ఈజ్ టు బి డెబిటెడ్. ఆ పర్టికులర్ అకౌంట్ ఏదైతుందో ఆ పర్టికులర్ అసెట్ అకౌంట్ని డెబిట్ చేయాలి. వెన్ అన్ అసెట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్ ద అకౌంట్ ఆఫ్ దట్ అసెట్ ఈజ్ టు బి క్రెడిటెడ్ అంటే మనకి బిజినెస్లోకి ఏదైనా ఆస్తిని కొత్తగా తీసుకొస్తే అది డెబిట్ చేయండి. మన మన దగ్గర నుంచి ఏదైనా బయటకు వెళ్ళిపోతే ఆస్తి అనేది అమ్మేస్తే ఒకవేళ మనం అప్పుడు దాన్ని క్రెడిట్ చేయండి అంటున్నాడు. అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, దాని అర్థం క్రెడిట్ వాట్ కోస్, అంటే సంస్థలోకి ఏదైతే వస్తుందో దాన్ని డెబిట్ చేయమంటున్నాడు, సంస్థల నుంచి ఏదైతే బయటకు వెళ్ళిపోతుందో దాన్ని క్రెడిట్ చేయమని చెప్తున్నాడు. క్లియర్గా గుర్తుపెట్టుకోండి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే, సో తర్వాత మూడవది నామినల్ అకౌంట్స్. సో నామినల్ అకౌంట్స్లో ఏం చెప్తున్నాడంటే, దానిలో సో వెన్ అన్ ఎక్స్పెన్స్ ఈజ్ ఇంకర్డ్ ఆర్ లాస్ ఎన్కౌంటర్డ్ ద అకౌంట్ రిప్రజెంటింగ్ ద ఎక్స్పెన్స్ ఆర్ లాస్ ఈజ్ టు బి డెబిటెడ్. మనకి ఏదైనా నష్టం వచ్చినా, మనకి ఏదైనా ఖర్చు అయినా, వాటిని మనం ఏం చేయాలి, డెబిట్ చేయాలి. తర్వాత వెన్ ఎనీ ఇన్కమ్ ఈజ్ ఎండ్ ఆన్ గెయిన్ మోడ్, అంటే మనకి ఏదైనా సో మన ఎక్స్పెన్స్ లాస్ అయితేనో డెబిట్ చేయమంటున్నాం. వెన్ ఎనీ ఇన్కమ్ ఈజ్ ఎండ్ ఆర్ గెయిన్ మేడ్ ద అకౌంట్ రిప్రజెంటింగ్ ద ఇన్కమ్ ఆఫ్ గెయిన్ ఈజ్ టు బి క్రెడిటెడ్. ఓకే, సో ఇన్కమ్ అనేది కనుక ఏదైనా వచ్చినా, లేదంటే లాభం ఏదైనా వచ్చినా, దాన్ని మనం క్రెడిట్ చేస్తాం. దాని అర్థం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, రెండవది క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి క్లియర్గా మూడు రూల్స్. ఈ మూడు రూల్స్ గుర్తుపెట్టుకుంటే అకౌంట్స్ వచ్చినట్టేనమ్మా. అదేంటి అంటే ఇది ఓనమల్ లాంటి అకౌంటింగ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అంటారు ఈ మూడింటిని. సో ఎంత అకౌంటింగ్ ఎక్స్పర్ట్ అయినా కూడా ఈ మూడు ఫండమెంటల్ థింగ్స్ లేకుండా ఇబ్బందే. సో అటు ఫండమెంటల్ థింగ్స్ అనేవి ఇబ్బందే. సో కాబట్టి దాంట్లో మనం గుర్తుపెట్టుకోవటం కూడా చాలా ఈజీనే. మూడే మూడు పాయింట్స్ ఉంటాయి కాబట్టి మనం కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రోజు పేపర్ మీద రాసుకుని వీటిని రోజుకు రెండు సార్లు మూడు సార్లు చదువుతూ ఉండండి. ఇక నాలుగు రోజులు పోయినాక మీకు అలవాటు అయిపోతుంది, ఇక తర్వాత మనకి పెద్దగా ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడు పర్సనల్ అకౌంట్స్లో ఫస్ట్ మనం ఫస్ట్ రూల్ చూస్తే కనుక డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. గుర్తుపెట్టుకోండి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, ఆ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత రియల్ అకౌంట్స్లో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, అంటే ఏం పోతుంది ఏం వస్తుంది. తర్వాత మూడవది నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్లో ఏం చెప్తున్నారంటే ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్ డెబిటెడ్ అండ్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, అంటే మనకు అయ్యేటటువంటి ఖర్చులు, మనకు వచ్చినటువంటి నష్టం ఏదైతే ఉందో దాన్ని మనం డెబిట్ చేయమంటున్నాం. అదేవిధంగా క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, మనకు అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో, మనకు ఏదైతే లాభాలు వచ్చినాయో, వాటిని మనం క్రెడిట్ చేయమని చెప్పి చెప్తున్నాం. ఓకేనా, ఇప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఈ మూడు అకౌంట్స్ గుర్తుంటే మనం ఏదైనా కూడా ఈ మూడు అకౌంట్స్లోనే వస్తాయని గుర్తుపెట్టుకోండి. అకౌంటింగ్ ప్రొసీజర్లో మీరు ఏ రికార్డుని ఏ ట్రాన్జాక్షన్ రికార్డ్ చేసినా దాంట్లో మీకు వచ్చేది ఇవే రిపీటెడ్, దీన్ని మార్చేది ఏమి లేదు, స్టాండర్డ్ అన్నమాట. సో మనం ఎంత అకౌంట్స్ చేయాలన్నా కూడా మనకి బేసిక్ ఏదైతే ఉందో బేసిక్ స్టాండర్డ్స్ ఇవే. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ట్రాన్జాక్షన్ రికార్డ్ చేసేటప్పుడు జర్నల్లో ఈ ట్రాన్జాక్షన్ ఏంటనేది మనం క్లియర్గా ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, సో ఆ క్లియర్గా మనం ఆ ట్రాన్జాక్షన్ ఏంటనేది ఐడెంటిఫై చేసినప్పుడే మనం ఈ ప్రిన్సిపల్స్ను దేన్ని ఉపయోగించాలో మనం ఉపయోగించాలి. అంటే ఇప్పుడు మనకు అది పర్సనల్ అకౌంట్ ట్రాన్జాక్షన్ రాసి ఇచ్చారు, అది పర్సనల్ అకౌంట్ చేయాలా లేకపోతే నామినల్ అకౌంట్ మీదకి వెళ్ళాలా, దేని మీదకి వెళ్ళాలా, అది ఏంటి, ఏ రూల్ అప్లికబుల్ అవుతుంది అనేది మనకి ఒక డైలమా ఉంటుంది. ఓకేనా, సో కాబట్టి ఆ ట్రాన్జాక్షన్స్ని ఐడెంటిఫై చేసి మనం ఈ అకౌంట్స్ రూల్స్ ఏవైతే మూడు చెప్పారు, ఈ మూడిట్లో ఏది సూటబుల్ అవుతుందో మనం సెలెక్ట్ చేసుకుని, సో ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి దాన్ని మనం ఉపయోగించుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, అంటే ఆ ప్రిన్సిపల్ ప్రకారం వెళ్ళటం సెలెక్ట్ చేసుకుని
మనకు ఏదైతే ఈ ప్రిన్సిపల్స్ ఈ మూడిట్లో ఏదైతే మనకి సూటబుల్ అనుకున్నా ఆ మూడిట్లో ఏదో ఒకటి సూటబుల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారంగా మనం రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇక ఎన్ని చేసినా అదే పని అండి. సో మనకి పేర్లు అండ్ నెంబర్స్ మారితే కానివ్వండి, రిమైనింగ్ ఆల్ ఆర్ సేమ్. కాబట్టి పర్టికులర్గా ఉండండి, ఇవి బాగా నేర్చుకోండి. సో ఇవి నేర్చుకుంటే మీకు భవిష్యత్తుకి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో ఇంకొకసారి మీరు ఈ రూల్స్ కనుక చూస్తే ఏమున్నాయి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, ఓకే. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్, అండ్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్. సో ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్. సో ఇన్ టుమారోస్ క్లాస్ వేర్ స్టార్టింగ్ విత్ జర్నల్, సో దెన్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆల్సో స్టార్టెడ్.